Hi guys, welcome back to my channel. Randy Rajamako, Miko. Sorry, here is my Christmas decoration. Now, we got a mascara. We have a little bit of brightness. అంటే అవి ఆల్రెడీ డాడీ బర్త్డే అప్పుడు తీసుకొని వస్తే ఉండే అనమాట ఇంట్లో. దీనికోసం స్పెషల్ ఏం కొనలేదు. అండ్ ఇటు వచ్చేస్తే ఫస్ట్ ఇట్ని స్టార్ట్ చేద్దాం. ఇది వచ్చేస్తే మా క్రిస్మస్ ట్రీ. ఇది కొన్ని ఒక ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అవుతుందన్నమాట. చిన్నప్పటి నుంచి నేను ఫస్ట్ 1 ఫీట్ నుంచి స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే ఈ 8కి చేరింది. ఇది మేము ఒక 3-4 ఇయర్స్ ముందు తీసుకున్నాం. దీని ప్రైస్ అప్పట్లోనే 5,000-6,000 పడింది అనమాట. సో దాని యాక్సెసరీస్ అన్నీ అప్పటి నుంచే కొత్తగా అయితే ఏం కొనలేదు. ఇంకా దీనికైతే లైట్స్ పెట్టాము. ఇంకెప్పుడు అందరి వల్ల ఉండేది కదా క్రిస్మస్ ట్రీ అంటే, అది సంగతి. ఇంకా ఇది వచ్చేసరికి పశువుల పాక. ఇది వచ్చేసి యాక్చువల్లీ మేము ఇవి ఏంటంటే కూలర్ ఉంటుంది కదా, కూలర్ వెనకాల అది పెట్టుకుంటారు కదా షీట్స్, ఆ షీట్స్ అనమాట. ఈ మధ్య అప్పుడు గ్రాస్ వచ్చినాయి కదా, ఇప్పుడు కొత్తగా అయితే ఇట్లా షీట్స్ వస్తున్నాయి. సో ఈ షీట్స్ అనేవి మేము ఉండే అనమాట, మా ఇంట్లో 3 ఉండే. సో ఒక 2 అయితే ఆల్మోస్ట్ అట్లే పెట్టా, కానీ ఒకటి అయితే కట్ చేయాల్సి వచ్చింది. మధ్యలో కట్ చేసి ఇట్లా అట్టులాగా షేప్ ఇచ్చా అనమాట. అవి స్టాండ్ అయి ఉన్నాయి, ఇంకా గమ్మ ఏం పెట్టలేదు, అతికించలేదు. సో ఇంకా అట్లా సెట్ చేసా ఈ పశువుల పాక. దీనిని నావిటివిటీ అని అంటారనమాట. జీజస్ పుట్టినప్పుడు పశువుల పాకలో పుడతారు. సో అది మనం చెప్పడానికి ఇలా అయితే చేసాము. అందరి ఇళ్ళలో పెట్టుకోరు, కొంతమంది ఇళ్ళల్లో అయితే పెట్టుకుంటారు. దీన్ని నావిటివిటీ అంటారు. ఇది వచ్చేసి జీజస్, బేబీ జీజస్, మదర్ ఆఫ్ మేరీ, మదర్ మేరీ, ఇంకా జోసెఫ్. అండ్ జీజస్ ఇంకా ఇక్కడ స్టార్ కూడా ఉంటుంది చూడండి లెఫ్ట్ సైడ్లో. ఓ ఊడిపోయింది స్టారు. ఇగోండి జీజస్ బర్త్కి సింబాలిక్గా స్టార్ ఉంటుంది అన్నమాట. తూర్పు దిక్కు చిక్క పుట్టే అని అంటారు. ఇగోండి ఇదే స్టారు, అది ఊడిపోయినాయి. ఏంటో వీడియో టైంకి అన్నీ ఊడిపోయినాయి. సో ఇది ఇంకా వీళ్ళు వచ్చేసి తూర్పు జ్ఞానులు 3. ఒకళ్ళు ఏమో గోల్డ్, మైరీ, ఇంకా సఫైర్ తెస్తారనమాట. ఇఫ్ ఐమ్ నాంగ్, నాకు కంప్లీట్గా డీటెయిల్గా తెలీదు. బంగారం సాంబ్రాణి బోలం అని అంటారు. 3 తెస్తారు, అది వీళ్ళు 3. అది జీజస్ బర్త్ ఈ స్టార్ని ఫాలో అయ్యి వాళ్ళు పశువుల పాకకు వచ్చి జీజస్ కోసం గిఫ్ట్స్ తెస్తారనమాట. సో ఇది పశువుల పాక కాబట్టి అన్ని యానిమల్స్ అయితే ఆల్రెడీ ముందు నుంచే ఉంటాయి. ఇది చూడండి, క్యామెల్ ఉంది, షీప్ ఉంది, ఇది దేని అంటారు మర్చిపోయినా, అండ్ కవ్వు ఉంది. ఇంకా వీళ్ళు వచ్చేసి షెపర్డ్స్ అనమాట. వచ్చేసి శాంటా క్లాస్, చిన్న శాంటా క్లాస్, ఎక్కడ పెట్టాలో తెలియక ఇక్కడైతే పెట్టేసిన. ఇంకా అది ఇంకా పైన పైకి వచ్చేస్తే క్రీపర్ ఉందన్నమాట. దూరం పో కొంచెం. ఇగోండి ఇక్కడైతే పైన క్రీపర్ పెట్టా రౌండ్గా పెట్టేసి దానికి లైట్స్ పెట్టి క్రీపర్స్, వేరే క్రీపర్స్ ఉంటే అవి కూడా పెట్టేశా. అండ్ మధ్యలో ఒక బెలూన్ పెట్టా, స్పేస్ ఖాళీగా ఉందని. ఇంకా అక్కడ మేరీ క్రిస్మస్ బోర్డ్ వచ్చింది. ఇవన్నీ పాతే కొత్తగా అయితే ఏం కొనలేదు. సో ఇక్కడ చూస్తే మనము ఏమైందంటే అన్నీ ఊడిపోయినాయి అనమాట. ఇక్కడ నేను వాల్ అంతా క్రీపర్స్తో డెకరేషన్ చేశా, కానీ టైంకి బెలూన్స్ అన్నీ పడిపోయినాయి, ఇంకా క్రీపర్స్ కూడా ఊడిపోయినాయి. ఇగోండి ఇక్కడ డబల్ టేప్ పెట్టి క్రీపర్స్ని అయితే స్టిక్ చేశాను నేను ఇలాగా. ఈ క్రీపర్స్ అప్పుడు ఎప్పుడో జనరల్ బజార్లో ఉన్నట్టు చాలా ఐటమ్. ఈ చారు చాలా సింపుల్గా చేస్తాయి, ఇప్పుడు కొంచెం బయట కూడా హెవీగా చేస్తుండే, కానీ ఈసారి అయితే సింప్లీ సూపర్గా చేశాను గాయ్స్. ఇట్లా డెకరేషన్ చేసా, అన్నీ ఊడిపోయినాయి, వరుసగా పెట్టా అనమాట. పెట్టి దీని మీద ఇట్లా బెలూన్స్ పెట్టా, మరి ఏమైందో ఒడిని ఊడిపోయినాయి. టైంకి వీడియో టైంకి సహకరించలేదు ఇది.
సో గైస్, మా డెకరేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, క్రిస్మస్ అంటే డెకరేషన్ కాదు, ఫుడ్ కాదు, క్లాత్స్ కాదు. క్రిస్మస్ అంటే టేక్ అవే అవర్ సిన్స్. జీజస్ హాస్ బోర్న్ అనమాట, దాది సింబాలిక్ క్రిస్మస్కి. వితౌట్ క్రైస్ట్ దెర్ ఇస్ నో క్రిస్మస్. అందరు ఏదో చేసుకుంటున్నారు. అది బై.